హాయ్, ఈరోజు నేను ఒక ప్రోటీన్ రిచ్ దోశ చూపిస్తున్నాను. డైటింగ్లో ఉండే వాళ్ళకి చక్కగా మధ్యాహ్నం టైము ఇది తీసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. హియర్ ఇట్ ఈజ్. ఇది గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ని చేత్తో నలిపాను. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ ఇది సొరకాయ తురుము, ఇది ఒక 2 స్పూన్స్. అల్లం, అన్నిట్లో అల్లం నేను కంపల్సరీ చెప్తాను. అల్లం కొంచెం ఎక్కువే వేస్తాను. నాకైతే అల్లం టేస్ట్ చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అండ్ పన్నీర్ తురుము, ఇదొక 2 స్పూన్స్. పన్నీర్ వద్దు అనుకున్న వాళ్ళు ఎగ్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది చీజ్, నా ఫేవరెట్. ఇదంతా వేసేస్తున్నాను. కీరా తురుము, క్యారెట్ తురుము. క్యారెట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అందుకని కొంచెమే వేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి. సో అల్లం వేసాను కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నాను. అండ్ వామ్, మనకు డైజెషన్ ఇష్యూస్ రాకుండా వామ్ చక్కగా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు, మింట్ లీవ్స్. మింట్ చాలా మంచిది. అండ్ 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ అయినా ఓట్స్ అయినా క్రంచీగా ఉండాలంటే 2 స్పూన్స్ ఓట్స్. అండ్ శనగపిండి. కర్డ్ వేసి చక్కగా దీన్ని దోశ పిండిలాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ కొంచెం మోడరేట్గా వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. నేను పెరుగు ఎక్కువ వేశాను, నాకు నచ్చుతుంది కాబట్టి. సో ఇదంతా బాగా కలుపుకున్నాను కదా. ఇదంతా ఎక్కువ వెజిటబుల్స్ అవే ఎక్కువ ఉన్నాయి చూడండి, పిండి తక్కువ ఉంది. సో ఇలానే కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం మనం ఆయిల్ని ఇలా మరీ పోయకుండా ఇలా క్లాత్ ఉండే దాంతో ఇలా అనిన తర్వాత పిండి కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. ఇది కొంచెం థిక్గానే వేయాలి. దీనిపైన మళ్ళీ లైట్గా ఆయిల్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. సిమ్లో కుక్ చేసుకోవటం మనకి అన్ని న్యూట్రియన్స్ కరెక్ట్గా ఉంటాయి అలా కుక్ చేసుకుంటే. ఎప్పుడైనా సిమ్లో కుక్ చేసుకోవటమే మంచిది. సో దీన్ని ఇప్పుడు తిప్పేద్దాం. తిప్పి ఇటు సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి. సో పల్లీ చట్నీ కాకుండా మింట్ చట్నీతో తింటున్నాను. అండ్ నా ఫేవరెట్ గోంగూర చట్నీ కూడా. ఇది గోంగూర మరియు పల్లీలతో కలిపి చేసిన చట్నీ. రెండు చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. చక్కగా చీజు, అల్లం టేస్టు. ఇందులో చట్నీలో ఆయిల్ లేదు. అయినా చాలా టేస్టీగా ఉంది. నా డైట్ చేసేవాళ్ళు కూడా అంతే చెప్తారు, బాగా చాలా టేస్ట్గా ఉంటాయి మేడం అని. ఇది గోంగూర చట్నీతో. చాలా బాగుంది, మీరు టేస్ట్ చేయండి.